హాయ్ ఫ్రెండ్స్, నా పేరు విజయ్. సో ఈరోజు ఎపిసోడ్ చూసారా? సో మొత్తానికి ఈరోజు కాస్త హుషారుగానే జరిగింది, బాగుంది. సో శోభ ఎందుకు ఆ విధంగా అరవడం జరిగింది, అమర్దీప్ మీద కావచ్చు లేదా ప్రిన్స్ శావర్ మీద, అదేవిధంగా ఓంకారు, అవిక గోరే, అదేవిధంగా నందు అంటే గీతా మాదిరి హస్బెండ్ ఎందుకు వచ్చారు హౌస్లోకి, తర్వాత గ్రహాంతర వాసులకి ఎవరెవరు ఏ విధంగా వాళ్ళు సాక్రిఫైస్ చేశారు, కంటెండర్స్ ఎవరయ్యారు, సో లాస్ట్కి నిలిచినటువంటి ఇద్దరు కంటెండర్స్ ఫైనల్స్కి ఎవరు, ఇవన్నీ కూడా చర్చించుకుందాం. సో చాలా స్వీట్గా షార్ట్గా చెప్పుకుందాం, ఎక్కడ కూడా బోర్ కొట్టించదు. సో మా దానికంటే ముందు ఫ్రెండ్స్ ఎవరన్నా కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. లైక్ చేస్తే ఏమవుతుందంటే మా వీడియో ఎక్కువ మందికి రీచ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది, అందుకని మేము మాట్లాడుతాం. సబ్స్క్రైబ్ చేస్తే నాకు సబ్స్క్రైబ్ పెరుగుతారు, ఎందుకంటే కొత్త వాళ్ళం కాబట్టి ఆ విధంగా అడుక్కుంటాం, మామూలుగా అడగాలి, అది ధర్మం. మీరు చేయాల్సిందే, మీరు సబ్స్క్రైబ్ చేసేది అది మీ ఇష్టం. సో మీరు చేస్తారని ఆశిస్తున్నా. ఇక్కడ మనం టాపిక్లో వెళ్ళిపోతే, నిన్న నుంచి జరుగుతా ఉంది గ్రహాంతర వాసులకు సంబంధించి ఒక టాస్క్, ఒక డ్రామా స్కిట్ కూడా చేశారు, మధ్యలో గేమ్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. సో ఇదంతా అయిపోయినాయి, గ్రహాంతర వాసులు సాటిస్ఫై అయ్యి వీళ్ళకి కెప్టెన్సీ టాస్క్ సంబంధించినటువంటి టాస్క్ ఏది జరుగుతుందో దాన్ని స్పాన్సర్ చేస్తున్నాడు అని చెప్పి బిగ్ బాస్ అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేస్తూ ఎవరు కంటెండర్స్ అయ్యారు అంటే మూడు గేముల్లో రెండు గేములు జిలేబీ పురమాలు గెలిచారు, ఒక గేమేమో గులాబీ పురమాలు గెలిచారు. సో అంటే ఇక్కడ అర్జును, అటుపక్క ప్రిన్స్. సో వీళ్ళల్లో ఎవరున్నారంటే జిలేబీపురంలో అర్జును, ప్రశాంతు, అశ్విని, సందీపు, ప్రియాంక, భోలే వీళ్ళు ఉన్నారన్నమాట. సో వీళ్ళు అయ్యారు. తర్వాత ఏంటంటే శివాజీ, నువ్వు సంచాలక చాలా బాగా చేసావు, అందువల్ల నిన్ను కూడా జిలేబీపురంలో మీరు కంటెండర్గా, క్యాప్టెన్స్ కంటెండర్ అవుతున్నారు. కాకపోతే ఒక నిబంధన ఏంటి బిగ్ బాస్, మీరు ఒకరిని అక్కడ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది అని చెప్పి చెప్పాడు. ఓ బాడ్, నేను ఏం చేయగలను బిగ్ బాస్, అంటే చేయబాలేదు కదా, నేను ఏం చేయగలను, నాకు ఎందుకు అవసరమా ఇదంతా కూడా అని అతనైతే ఇష్టం లేదు నిజంగానే, కాకపోతే అడిగాడు కాబట్టి ఎందుకురా నాకు అని అంటుంటాడు వాళ్ళతో. వెంటనే బోలే నేను ఇస్తానన్నా నేను చెప్తాడు. ప్రశాంత్ కూడా తర్వాత అప్పుడే చెప్తాడు నేను పోతానని. ఇతను ఏంటంటే ప్రశాంత్ని పంపడం ఇష్టం లేదు, ఎందుకంటే అతను గేమ్ ఆడగలడు బోలే కంటే, ఎందుకంటే బోలే కొత్తవాడు కాబట్టి. ఇక నా తేజ అంటుంటాడు, అన్న నువ్వు తప్పకుండా తీసుకోవాల్సిందే, అంటే ఎందుకురా నేను ఆడలేను కదా, అంటే బిగ్ బాస్ చెప్పాడు తీసుకోవాల్సిందంటే సరే బిగ్ బాస్కి చెప్తాడు బోలేనని. ఇది అయిపోయిందనమాట. ఇది అయిపోయిన తర్వాత హాల్లోకి వీళ్ళు అశ్విని, బోలే మాట్లాడుకుంటూ ఉంటారు. నువ్వు ఇచ్చేసావు కదా సాక్రిఫైస్ కదా, అంటే అమ్మ నేను ఇచ్చాను, నాకు సాటిస్ఫాక్షన్, ఎందుకంటే ఆయన అర్హత ఉంది అందుకని నేను ఇచ్చాను అని చెప్పి అయితే అతను చెప్తా ఉంటాడు. అదేవిధంగా తేజతో మాట్లాడుతూ శోభ, అరే నేను ఈ వారం పెద్ద పర్ఫార్మెన్స్ లేదురా, ఒక గేమ్ ఆడినది ఓడిపోయాను, అసలు ఎట్టుంటుంది ఏంటో నాకు ఎందుకు కొద్దిగా తేడా పడుతున్నట్టుగా ఉందే అన్నట్టుగా అంటది అమ్మాయి. ఒక్క సెకండ్, దాని తేజ ఏమంటాడంటే అరే ఆరు మంది ఉంటారు, ఆరు మందులు అందరూ గెలవరు కదా, ప్రతి గేమ్ మనమే గెలవాలనుకుంటే ఎట్లా, అవతల స్ట్రాంగ్గా ఉంటారు కాబట్టి వాళ్ళు బాగా ఆడతారు గెలిచారు, దానికి ఫీల్ అవ్వాల్సింది ఏముంది అని చెప్పి అమ్మాయితో కొద్దిగా చెప్తా ఉంటాడు, అవన్నీ చెప్తాడు. తర్వాత అనౌన్స్మెంటు, గులాబ్పురం వాళ్ళు లివింగ్ ఏరియాలో లివింగ్ ఏరియాకి రమ్మంటారు, అక్కడ ప్లాజాలో వస్తూ ఉంటుందంట ఒక ఏమంటారు దాన్ని, దాంట్లో డిస్ప్లే ఒక బొమ్మ చెప్తుంటుంది అనమాట ఏ విధంగా జరుగుతుందని. సో జిలేబీపురం వాళ్ళు ఇప్పుడు కంటెండర్స్ అయ్యారు కదా, అదే గులాబీపురం వాళ్ళు కాలేదు. వీళ్ళు ఏంటంటే ఇక్కడ రూల్ ఏంటంటే బిగ్ బాస్ పెట్టింది, గులాబీపురం వాళ్ళు వీళ్ళల్లో ఒకరినొకరిని కారణం చెప్పి ఒక చైన్ ఉంటుంది, ఆ చైన్తో వాళ్ళ ఫోటో ఉంటుంది, ఆ ఫోటోని తీసి స్విమ్మింగ్ పూల్లో వేయాలి, అది దీనికి టాస్క్. అది లివింగ్ రూమ్లో ఉంటుంది ఆ చైన్. సో బజర్ మోగినప్పుడు వీళ్ళు ఆరు మంది కాకుండా మిగతా వాళ్ళు అందరూ ఎవరు ముందు పోయి తీసుకుంటే వాళ్ళు వచ్చి ఒకరిని పేరు చెప్పి కారణం చెప్పి వేసేయాలి, ఇది రీజన్. సో దాంట్లో అది చెప్తాడు, ఈ మధ్యలో ఈ అమ్మాయి ముందుగానే బహిర్గతం చేస్తుంది, నాకైతే ప్రయాణం చేయాలని ఉంది అంటే ముందుగానే ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఈ ఎట్లుంటుందంటే ఈ అమ్మాయి తొందరపాటు, నేను సందీప్కి అమర్కి చెప్పేస్తుంది, అమర్కి తేజకి చెప్తుంది, నేనైతే ప్రియాంకకి అని చెప్పాను, ఎందుకంటే
లేడీ ఒకసారి అన్న క్యాప్టెన్ కావాలి కదా అని. ఓకే అతను అమ్మాయి వ్యూ కరెక్టే, కానీ వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు కదా, వాళ్ళంటూ ఉంటుంది కదా. అదైతే జరిగింది. తర్వాత సింగిల్ వేలో ఇంకోటి ఏంటంటే ప్రియాంక కావాలంటారు. అమర్ ఏమంటారంటే మీరేం ఎట్లా అనుకుంటున్నారు, అందరూ శివాదన్న కావాలని అనుకుంటున్నారు అక్కడ అని అని చెప్తాడు. ఇతను ఎప్పుడు చూసినా ఇదే, అక్కడ వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఇక్కడికి ఉన్నారు, ఇతనికంటూ ఒకటి ఒకటి క్రియేట్ చేసుకోవాలి. ఎందుకంటే అమరు వారం వారం 5 వారాలు తీసేసిన తర్వాత కూడా 6th వీక్ నుంచి కాస్త బాగా ఆడుతున్నాడు. ఇలాంటి మాటలు మాట్లాడితే జనాల్లో పట్టు కోల్పోతాడు. వాళ్ళు ఇట్లా అనుకున్నారు, వీళ్ళు అనుకున్నారు, ఎందు నువ్వెవరు అనుకుంటున్నావా చెప్పేసి డైరెక్ట్గా. అందులో ధైర్యం భయం ఎందుకు, ఎందుకంటే ఇది గేము. ఈరోజు రేపు నీకు శోభ కూడా పడవచ్చు. సో ఈలోగా మనోడు వస్తాడు ఎవరు, గౌతమ్. ఈ గౌతమ్ ఎలా అంటాడంటే అక్కడ ఒక మాట, ఇక్కడ ఫ్లిప్ మ్యాన్, రతిక కంటే మించిపోయాడు ఇతను, ఫ్లిప్పర్ ఇతను. సో ఇక్కడికి వచ్చి నువ్వేం చేస్తున్నావు అని అంటే నేను సందీప్ అని చెప్పాడు. నోట్ దిస్ పాయింట్, సందీప్ అని చెప్పాడు. నేనైతే సందీప్ చేస్తాను, ఎందుకంటే ఎందుకనంటే ఎక్కువ రోజులు నా ఇమ్యూనిటీలో ఉన్నాడు కదా, జనాల్లోకి వస్తే కదా తెలుస్తుంది ఎవరు ఏంటి అనేది. మనం అట్టే ఉంటే ఒక్కరోజు ఇస్తే ఇబ్బంది కలుగుతుంది కదా అని సెన్స్లో అతను చెప్తాడు. ఎస్ ఇక్కడ దాకా బాగానే ఉంది. తర్వాత బజర్ మోగింది, పరిగిస్తా పోయి మోనిత అదే ఐ మీన్ శోభ తీసుకుని వచ్చింది. వచ్చి నిలబడుకొని కారణం చెప్పేసి అలా చాలా ఓవరు. అర్జున్ ఏం క్వాలిటీస్ ఉండాలా చెప్పు అర్జున్ అడుగుతుంది ఏమి, అతను చెప్పాడు. తర్వాత అశ్విని నీవు నువ్వు చెప్పు అంటే ఆ అమ్మాయి కూడా చెప్పింది. అప్పుడు చెప్తుంది అనమాట, నాకు వీళ్ళందరితో కంపేర్ చేస్తే నువ్వు కొద్దిగా అన్డిజర్వ్ అనిపిస్తుంది, ఎందుకు కొత్తగా వచ్చావు, ఇప్పుడే నేర్చుకుంటా ఉండవు, ఇప్పుడే అందరితో కూడా మింగిల్ అవుతున్నావు, సో నీ ఇంకా ముందుంది నీకు అవకాశం ఉండదు అని చెప్పి చెప్పింది. నువ్వు ఇంకా అర్థం చేసుకోవాలంటే నువ్వు ఇప్పుడు అర్థం చేసుకోలే అని అనే అమ్మాయి అనేది సటారికల్గా అనేది. ఎందుకంటే ఈ అమ్మాయికి అంటే ఆ అమ్మాయికి పడదు, అమ్మాయి అంటే ఈ అమ్మాయికి పడదు. సో ఆమె తీసుకొని పోయి దాన్ని తీసుకుపోయి యాజ్ కోటింది అంటే అదేందో యాటిట్యూడ్ అర్థమే కావదు, అది రింగు ఊడిపోయింది, అది కింద పడిపోయింది, అదేం తేలుతుంది అంటే నిబంధన ఏది, వేసినప్పుడు అది మునిగిపోవాలి, పైన ఉంటే అది యాక్సెప్టబుల్ కాదు. అసలు దీన్ని పోయేట వచ్చేటప్పుడు చూడాలి, విలన్ వచ్చినట్టే వచ్చిందబ్బా, అది తీసుకొని రావడం ఆ నడక హీల్స్ మీద నిజంగా నాకు మాత్రం నవ్వు వచ్చింది అనుకోండి. సరే ఎవరి ఒపీనియన్ వాళ్ళకుంటుంది మనం కాదను. సో తర్వాత అది అయిపోయిందా. దీని తర్వాత ఏంటంటే అమర్ అమరు మిగతా 5 మంది చర్చించుకుంటున్నారు, ఎవరిని చేయాలి ఏమని చేయాలని అంటే అమరు నుండి నేను శివాజీని తీయాలనుకుంటున్నాను అంట. ఒకరొకరు అభిప్రాయాలు చెప్పుకుంటూ ఉంటారు. నేను కూడా శివాజీ అని ఎవరు అన్నారు నేను కరెక్ట్గా గమనించాల. సో అతను లేడని భయపడుతున్నారు వీళ్ళు, సేఫ్ గేమ్ అనమాట. ఎందుకు ఎందుకు భయపడడం, ఎందుకు నేనే పోతానని చెప్పి ఫైనల్గా అమర్ అయితే వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అన్న ఏమీ లేదన్న, నీకు హ్యాండ్ బాగాలేదు, అందరూ పైపించు, ఈ వారు వాళ్ళందరూ బాగా ఆడారు, సో నువ్వు గేములు కూడా ఆడలేదు ఎందుకంటే హెల్త్ బాగాలేదు కాబట్టి అని చెప్పాడు. అరే నేను నా వంతు నేను ప్రయత్నం చేశారా, అదేంటి నేను ఆడలేదంటావు, ఆడకపోతే 5 వారం 7 వారం ఎలా ఉన్నానడా, చేయి బాగాలేకపోయినా బిగ్ బాస్ చెప్పిన పని నేను చేశా, అరే నా ఆధ్వర్యంలో కెప్టెన్ అయ్యారు ఇద్దరు, ఇంక నేను చేయలేదు అన్న. నువ్వు బ్రహ్మాండంగా ఆడావు, నువ్వు కోచ్గా కూడా ఎక్సలెంట్గా చేస్తున్నావు అంటాడు. మరి నేను ఏంట్రా ఎందుకు పనికిరాను ఈ హౌస్కి, వాట్ దిస్, ఏంది బిగ్ బాస్ నేను ఎందుకు పనికిరాకుండా చేస్తున్నారు వీళ్ళు అని ఫీల్ అవుతాడు అతను. అంటే ఈ హౌస్కి నేను పనికిరానా, అంటే ఇది బాగాలేకపోతే నేను పనికిరానా అన్నట్టుగా అతను బాధపడతాడు. అది కాదన్న, ఏదేమైనా వాళ్ళు బాగా ఆడారు. ఓకే అతను స్టాండ్ మీద నిలబడ్డాడు, అతను తీసి వేసేసాడు. ఇతను ఏమంటాడంటే, అంటే నేను ఈ హౌస్కి పనికిరానా, అంటే ఇది బాగాలేకపోతే పనికిరా, ఇప్పుడు నేనేమన్నా దెబ్బ తగిలించుకుని వచ్చాను హౌస్లోకి, అక్కడికి వచ్చిన తర్వాత గేమ్ ఆడేటప్పుడే కదా దెబ్బ తగిలింది, సో నీకు దెబ్బ తగిలింది నీకు కూడా ఆ విధంగా చెప్తే నువ్వు బాధపడవా. సో ఇది నేను ఇట్ ఈస్ నాట్ ఫేర్ అమ్మారు, సో నేను చనిపోయేటప్పుడు కూడా నా పిల్లలు చెప్తాను నిన్ను నమ్మద్దని అని చెప్తాడు. ఆ మాట ఎందుకు అన్నాడంటే ప్రతిరోజు సాయంత్రం పోయి అంత గేమ్స్ అన్నీ అయిపోయిన తర్వాత పడుకునేటప్పుడు శివాజీ దగ్గరకు పోయి కూర్చొని ఈ మధ్య 5th వీక్ నుంచి ఇది లోటుపాట్లు తెలుసుకున్నాడు, ఎందుకంటే కొత్తగా వచ్చిన ఇన్పుట్స్ ఇచ్చారు కాబట్టి. సో ఆ దృష్టిలో పెట్టుకొని ఆ మాట అన్నాడేమో అనిపించింది నాకు. సో మొత్తానికైతే ఇది అయిపోయింది గ్యాప్. ఆ గ్యాప్లో చెప్తున్నాడు వీళ్ళకి మిగతా వాళ్ళకి ఆడ కూర్చున్న వాడికి ఫ్రెండ్స్ కావచ్చు ప్రశాంత్ పిల్లకి, అరే ఎందుకు రాయిదంతను ఎందుకు ఆ విధంగా వేస్తారు, నిలవన ఒక మాటనేస్తే వదిలేస్తే కష్టం కదా, ప్రజల్లోకి బ్యాడ్గా వెళ్ళిపోద్ది కదా అని చెప్పేసి
అనుకుంటా ఉంటారు. సో దానికంటే ముందు ఏంటంటే కన్ఫెషన్ రూమ్ పిలుస్తారు శివాజీని. శివాజీని పిలిచి శివాజీ ఎలా ఉన్నావు అంటే బాగున్నాను బిగ్ బాస్, కానీ నేను తట్టుకోలేకపోతున్నాను బిగ్ బాస్, లెట్ మీ గో అని చెప్పేసి నేనైతే ఉండలేకపోతున్నాను, ఏంటంటే ఇక్కడ పరిస్థితులను బట్టి ప్రభావాలను బట్టి నేను ఉండాల్సి వస్తుంది, మీరు చెప్పింది నేను కాదనలేకపోతున్నాను బిగ్ బాస్, కానీ నేను ఇప్పుడైతే ఉండలేకపోతున్నాను, ఈ నొప్పి విపరీతం అయిపోయింది అని చెప్పి ఏడ్చేశాడు అతను. అవకాశం ఉంటే నన్ను పంపించేయండి, నేను పంపించేయండి బిగ్ బాస్ అని అని చెప్పాడు. డైరెక్ట్గా చెప్పాడు నన్ను పంపించండి, పంపించు వాళ్ళ పిల్లగాయలు పాపం, వాళ్ళు అనడం కూడా వాళ్ళ నువ్వు ఆడడం లేదు ఆడడం లేదంటే అది నేను తీసుకోలేకపోతున్నాను బిగ్ బాస్, వాళ్ళు అన్నది కూడా కరెక్టే, ఏమైనా ఇతను పర్ఫెక్ట్ మ్యాన్ ఇతను, అందరూ ఇది అందరూ ప్రేక్షకులకు వస్తుంది కదా, అయినా చెప్తున్నాడు వాళ్ళు అన్నదంటే కరెక్ట్ ఉంది బిగ్ బాస్. నేను ఆ టైంలో ఏదో నేను డిపెండ్ చేసుకోవాలి చెప్పా, వాళ్ళు అన్నది కూడా కరెక్టే కదా. ఇప్పుడు నేను ఇటు పెట్టుకొని ఏమీ ఆడకుండా హౌస్లో ఉండి చూసే వాళ్ళకి కూడా బాగుండదు, ప్రజలకు కూడా బాగుండదు బిగ్ బాస్. నేను కానీ బాగుంటేనా సింహంలా దూకేవాడిని, దేనికి టైటిల్ కొట్టుకొని పోయేవాడిని బిగ్ బాస్, నేను ఆ ఏం తిన వచ్చా ఇక్కడికి అని చెప్పి చాలా బాధపడతాడు. నిజంగా మనకు కూడా కళ్ళనీళ్ళు వస్తాయి. తర్వాత బిగ్ బాస్ అనౌన్స్మెంట్ చేశాడు శివాజీ, మరొకసారి డాక్టర్ని కలిసి తన ఒపీనియన్ తీసుకుందాం తర్వాత చూద్దామని చెప్తే నువ్వు బాధపడకు, నువ్వు కాస్త బాధపడకు అని చెప్పి చెప్తే ఓకే బిగ్ బాస్ అని చెప్పి వచ్చేస్తాడనమాట. ఆ తర్వాత ఫైనల్గా తర్వాత ఎవరు రావాలనేది పూజామూర్తి వచ్చింది. ఈ అమ్మాయి వచ్చి అక్కడ మాట్లాడుకునేటప్పుడే ఎవరు పూజ ఎవరు ఎవరు అన్నారు, నేను ప్రశాంతం వేస్తాను అంటే అరే నేను వేయాలనుకుంటున్నాను రా ఈ తేజ, ఎందుకంటే నన్ను నామినేషన్ చేశాడు వాడు అందుకు నేను వేయాలనుకుంటున్నాను. వీళ్ళన్నీ పైకే లోపల ఒకటి పైకి ఒకటి అనమాట. సరే మొత్తానికి పూజామూర్తి వెళ్ళింది, వెళ్ళిన తర్వాత ప్రశాంత్కి వేస్తున్నాను చెప్పి, ప్రశాంత్ నువ్వు ఏం లేదు నువ్వు ఆల్రెడీ పని చేసావు కదా కెప్టెన్, మరొకరికి అవకాశం ఇద్దామని ఉద్దేశం అంటే అక్క నేను ఆడలేదా, ఏంటి అక్క ఇది నేను ఆడకుండానే వచ్చేసానా, ఇప్పుడు మళ్ళీ కెప్టెన్ అయినవాడు కాకూడదా అంటే అది కాదు ప్రశాంత్ సార్, వేరే వాళ్ళకు అవకాశం ఇద్దాం అంటున్నాను అంతే, వేరేదేమీ లేదు నువ్వు తప్పు చేసావు నేను అనడం లేదు, అది కాదు అక్క నేను ఆడాను రెండోసారి కాకూడదని ఎక్కడుంది అని అతను వేలో అతను కరెక్ట్గానే మాట్లాడు, ఇక్కడైతే అగ్రెసివ్ అవ్వడం అది అంటే ఏం లేదు కాస్త, కాకపోతే కొద్దిగా మాటలు బిగ్గరగానే మాట్లాడాడు, మొత్తానికి అతను పక్కకి వెళ్ళిపోయాడు. తర్వాత ఇంకొక విషయం, ఈ హౌస్లో నేను వేస్ట్ అనేది శివాజీ అన్నాడు అన్నమాట, ఈ హౌస్లో నేను వేస్ట్ అందుకే అంటూ ఆ జనాల ముందు అన్నాడు లేండి అది జబర్ మర్చిపోయా. తర్వాత భద్రం మోగింది, మళ్ళా నాలుగోది పోవాలి కదా భద్రం మోగింది, ఎవరు వెళ్ళ ఎవరు, తేజ వెళ్ళడం లేదు, ప్రిన్స్ వెళ్ళడం లేదు, గౌతమ్ వెళ్ళడం లేదు, తర్వాత ఇంకొక మనిషి బోలా వెళ్ళడం లేదు, ఎవరు పోకపోతే బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఇది సేఫ్గా మారుతున్నారు మీరు ఇది కరెక్ట్ కాదని. ఇక శోభ లేచింది ఎత్తుకుంది, ఈ అమ్మాయి గమ్మన ఉండదు, అందరూ గమ్మున్నారు కదా మిగతా వాళ్ళు మీకు గమ్మనుండు, ఎత్తుకుని ప్రిన్స్ మీద వేసుకున్నాను, నువ్వు కెప్టెన్ కదా నువ్వు చెప్పాలి కదా, ఇక్కడ టాస్క్ జరుగుతుంది, టాస్క్లో ఏంది కెప్టెన్ చెప్పేది, కెప్టెన్ హౌస్కి కెప్టెను టాస్క్ కాదు, టాస్క్ సంచాలకులు ఉంటారు. సో అలాంటప్పుడు నువ్వు చెప్పడానికి ప్రిన్స్ ఎవరు, అసలు నేనెవరు చెప్పడానికని ఇతను అంటాడు, నువ్వే చెప్పాలని వాదిస్తుంది అతను, ఏంటిది సెన్సన్ మాట్లాడుతుంది అసలు ఈ లోకంలో ఉందా, అసలు నువ్వు చెప్పాలి కదా, నేను కానీ అయితే బిగ్ బాస్ 5 నిమిషాలు చూస్తా లేకపోతే నేను మళ్ళీ పోతాను అంటుంది. ఎందుకు ఆ మాట అనేదంటే ఫస్ట్ టైం డిస్కషన్లోనే నేను 5 సార్లు నేనే పోయి తీసుకొని పోతానంటే బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాను ఒకసారి తీసుకుని మళ్ళీ ఒకసారి పోకూడదని చెప్తాడు, అందుకని ఈ మాట అనేది కాస్త ఓవర్ అనిపించింది అబ్బా ఏమైనా కానీ దానికి అతను కూడా ఫీల్ అయిపోయాడు. ఒరే రారా అంటే ఓరా అని చెప్పి చర్చించుకున్నారు అన్నమాట వాళ్ళు, ఓరా అని చెప్పి తర్వాత వచ్చాడు, తర్వాత అందరూ ఇలా అప్పులకు పోయారు మాట్లాడుతున్నారు, ఎవరు 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 మీరు చెప్పండి అని ప్రిన్స్ అంటాడు, చెప్పడంలే ఎవరు చెప్పడంలే, బోలన్న నువ్వు చెప్పాను అంటే నేను ఏం చెప్పలేదు నేను వచ్చి ప్రియాంక అనుకున్నాను, ఎందుకు కారణం ఏంటంటే కారణం ఏముంది ఇక అదే మధ్యలో ఎంటర్ అయిపోతుంది గబక్కన ఫాస్ట్గా రియాక్ట్ అయిపోతుంది అంటే ప్రిన్స్ కూడా ఏమంటాడంటే నా పాయింట్ కూడా అదేను, ఆ అమ్మాయి రియాక్ట్ అయిపోతుంది వెంటనే, అది కెప్టెన్స్గా ఉన్నవాడికి పేషెన్స్ ఉండాలి కదా అంటే ఓకే 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 ఇట్స్ ఓకే అని చెప్పేసి వీళ్ళు చెప్పరు అతను పంపిస్తారు రెచ్చగొట్టి. పూజామూర్తిని కూడా అదేవిధంగా అమర్దీప్ వీళ్ళందరూ కూడా రెచ్చగొట్టి పంపించారు, ఎందుకంటే ముందు పోతే వాళ్ళ స్ట్రాటజీ ఏందో వాళ్ళకే క్లారిటీ లేదు. సో అప్పుడు పోయి ఆ ప్రిన్స్ పోయి ఏమని తీసేశాడు, ప్రియాంకను తీశాడు, ప్రియాంకతో అమ్మ నువ్వు నేను తీసిన ప్రియాంక ఏం లేదు నువ్వు నీ రియాక్షను కాస్త ఫాస్ట్ రియాక్షన్ అంటే ఆమె నీ ఫాస్ట్ రియాక్షన్ అంటే అవును ఫాస్ట్ రియాక్షనే
అని దానికి ఉదాహరణ కూడా చెప్పాడు. అంటే ఏంటంటే కిచెన్లో జరిగిన విషయం కావచ్చు, లేదా అంతకుముందు మా జరిగిన విషయాలు కావచ్చు, అదేవిధంగా బోలే మీద ఆ విధంగా రియాక్ట్ కావచ్చు, అదేవిధంగా ప్రశాంత్ మీద రియాక్ట్ కావచ్చు, అవన్నీ చెప్పాడు అతను. అంటే నేను రియాక్ట్ కాకూడదా అని అంటే రియాక్ట్ అవ్వచ్చు, కానీ క్యాప్టెన్గా ఉండేవాళ్ళు కాస్త పేషెన్స్ ఉండాలా, అది నా పాయింట్ ఆఫ్ వ్యూ అని చెప్తే వాళ్ళు సరే నేను ఒప్పుకొని దీనికని చెప్తే సరే వాదుకున్నారు, సరే వేసేసుకో వేసేసుకోను అనుకున్నావు కదండి అని చెప్పేసి వెళ్తుంది. లోపలికి వెళ్ళి నేను అగ్నో నేను రియాక్ట్ అయిపోతానంట రియాక్ట్ అయిపోతానంటానని అది అయిపోయింది. వీళ్ళు ఇక్కడ సందీపుని వేయాలని గౌతమ్, ఇతను ఏమంటాడు మన తేజ అర్జున్ వేయాలని, అమర్ ఏమంటాడు అమర్ కూడా అర్జున్ వేసేయాలని. సో వీళ్ళు ఈ డిస్కషన్ జరుగుతుంటే బిగ్ బాస్ చూసి అంత తాపేసాడు బజర్ ఆపేసి ఫైనల్ కంటెండర్స్గా అర్జున్ సందీప్ అని చెప్పాడు. సో ఇక్కడ ఏంటంటే నేను చెప్పదలుచుకున్నది, ఈ మధ్యలో ఏం జరుగుతుందంటే తేజ అని అడుగుతుంది, అది నువ్వు ఎవరు అనుకున్నావురా, ఏం మాట్లాడుతుంది, మీరు చర్చలు జరిపారు కదా అంటే అదే ఎవరు ఎవరు జరిపింది మాట్లాడుకుని చెప్పాడు. అరే ఇప్పుడు 8 వారాల నుంచి అతను ఇమ్యూనిటీ ఉంది, ఇంకా అవసరం అతనికి అంటే సందీప్ని ఉద్దేశించి పక్కన వచ్చాడు. ఒకరికి ఏంటి ఇమ్యూనిటీ ఉంటే కంటిన్యూ జనాలకు పోకపోతే రేపు ఒకసారి డబ్బీలు పడిపోతాడు అమ్మాయి సెన్స్ అక్కడ. అరే నా ఒపీనియన్ అనేది నేను అనుకుంటున్నా నీకు చెప్తున్నా, నువ్వు నాకు చెప్పడానికి అని అంటే నువ్వు నాకు చెప్పడానికే, నువ్వు చెప్పడానికి అయితే నేను ఎందుకు అని కూర్చోడు, నువ్వు పిలిచే కాబట్టి వచ్చా అని చెప్పి అమ్మాయి సీరియస్గా లేచి వెళ్ళిపోతుంది. అరే ఒకరి కోసం మనం తగులేసుకోవడం ఏంది అని నేను అంటాడు అతను. సో ఇక్కడ మొత్తానికి అమర్దీప్ కానీ సందీప్ తేజ కానీ గౌతమ్ వీళ్ళు ముగ్గురు సేఫ్ ప్లే. ఇక్కడికి వచ్చి ఏమంటున్నాడు అంతా అయిపోయిన తర్వాత నేను కూడా సందీప్కు అదే అర్జున్కి వెళ్ళాలనుకున్నాను, అందరి ముందు ఏం చెప్పాడు ఇందాక సందీప్ అని చెప్పి ఫ్లిప్ అయ్యాడు. సో దాని తర్వాత మ్యాన్షన్ 24 సిరీస్ వెబ్ సిరీస్ గత ఉన్నది ఓంకార్ డైరెక్షన్లో వాళ్ళు వచ్చారు, ఎవరంటే అవికా గోరే తర్వాత నందు వాళ్ళు ముగ్గురు వచ్చారు, చాలా ఫన్నీగా చేశారు. వాళ్ళ ఒక టాస్క్ ఇచ్చారు వాళ్ళకి ఆడిషన్స్ అంటే మ్యాన్షన్ 2 సిరీస్కి, వీళ్ళల్లో బాగా చేశారు ఎందుకంటే ల్యాగ్ అయిపోతుందని షార్ట్కట్ చేస్తున్నా, బాగా నవ్విచ్చారు, బాగా అందరు కూడా చేశారు, అందరు ప్రతి ఒక్క దగ్గర చేయించారు అంటే అందరూ అని కాదు ఒక 5-6 మందిని వాళ్ళల్లో ఫైనల్గా ఎవరు ఉండేసరికి వాళ్ళు ఓట్లు వేసుకున్నారు అనమాట. ప్రిన్స్ సందీప్ని మీ ఇద్దరు వాళ్ళిద్దరిని సెలెక్ట్ చేస్తున్నారు, ఆఫీస్కి వచ్చి కలవమన్నారు. తర్వాత వైల్డ్ కార్డ్కి వచ్చి నువ్వు వైల్డ్గా డ్యాన్స్ చేయాలని చెప్పి చెప్తారు తేజకి, అతను కూడా డ్యాన్స్ అంటే దెయ్యంలాగా చేశాడు. నాకు రాజుగారి గది సినిమా ఉందిగా తర్వాతలో నిన్ను కామెడీ గోస్ట్గా పెట్టుకుంటానని చెప్పి హామీ ఇచ్చాడు. ఆ అవకాశాలు అయితే వచ్చాయి. తర్వాత డోసైర్ అది ఏమంటారు దాన్ని స్పాన్సర్ వచ్చింది, ఆ గ్రోసరీ కొనుక్కోవాలి అదేంటి పెద్ద సిత్తే ఎవరు కొనుక్కున్నారు అందరూ 100 పాయింట్లు వస్తాయి వాళ్ళకి కొనుక్కున్నారు, ఎవరు తక్కువ ఉంటే వాళ్ళు విన్ అన్నమాట. ఈ మనోడు తేజ ఆత్రం కదా 100 రూపాయలు తెచ్చేది, 100 కాయిన్స్కి తెచ్చేసాడు. తక్కువ ఎవరు తెచ్చారంటే అర్జును గౌతము ఇక్కడ వచ్చేసి బోలే ప్రశాంత్ వీళ్ళు 4 గెలుచుకున్నారు. సో అవన్నీ కూడా తీసుకున్నారు. ఏంటంటే ఈ స్పాన్సర్ వాళ్ళు ఏంటంటే ఓచెస్ పంపించారు, 10,000 రూపాయలు ఓచెస్ పంపించారు వాళ్ళకి. ఇది ఈరోజు జరిగినటువంటి ఎపిసోడ్. అసలు టాస్క్ ఎవరు గెలిచారనేది చెప్పలేదన్నమాట, అది దానికి కంప్లీట్ అయింది. మీకు అందరికీ తెలిసే ఉంటుంది అర్జున్ క్యాప్టెన్గా అద్భుతంగా పర్ఫామ్ చేశాడు, దాన్ని ఉదయాన్నే నేను పెడతాను. ఫ్రెండ్స్ ఇప్పుడు కూడా ఎవరైనా కనుక లైక్ చేయకుండా ఉంటే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇది ఒక్క మెయిల్ చేయండి, మీ మెయిల్ ఇప్పుడు మర్చిపోను. థ్యాంక్ యూ, గుడ్ నైట్ టు ఆల్.